కరోనా బాధితుల డిమాండ్ సాధనకై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సాధన దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహం వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన పాత్రుడు మరియు నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సాధన దీక్షలో పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కరోనా అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం కనబడుతుందని, ముఖ్యంగా కరోనా బారిన పడిన ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పైగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆక్సిజన్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను. ఇవాళ ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది చనిపోయిన సందర్భాలు మనం చూసాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యాక్సిజన్ ఆక్సిజన్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, నాకు తెలిసిన లెక్కల ప్రకారంగా ఇవాళ రాష్ట్రంలో 150,000 మరణాలు ఉంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 12,000 మంది చనిపోయారని చెప్పి అబద్ధపు లెక్కలు చెప్తున్నటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ చూశారు మీరు, ప్రజలందరూ కూడా కరోనా టైంలో పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు లేవు, పనులు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో ప్రజల్ని ఎలా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి, కానీ చెయ్యట్లేదు. మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇటువంటి 9 రాష్ట్రాలు నేను చూశాను. నేను మా ముఖ్యమంత్రులు ముందుకు రావడమే కాకుండా ప్రతి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఆర్థిక సాయం చేస్తున్నారు, ర్యాన్షన్ ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఏమండి ఎందుకు ఇస్తారండి? పేదవాడికి తక్కువ డబ్బులకి అన్నా క్యాంటీన్లు పెడితే మీరు ప్రెస్టేజ్ కోసం ముగిస్తారు. తమిళనాడులో చూసి గుర్తించుకో ఆ ముఖ్యమంత్రి, తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలంత పెట్టిన అన్నా క్యాంటీన్లు రన్ చేస్తున్నాడు, జైలంత ఫోటో కూడా తీయలేదు. అది రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం. కానీ ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఇటువంటి టైంలో చాలామంది పేదవాళ్ళకి మరి కొంచెం తిండి తిరిగి అవకాశం వస్తుంది. అంటే అన్నా క్యాంటీన్ ఉంటావో లేదా మీ బాబు పేరు పెట్టుకుంటావు పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మనం పెద్ద యాడ్ ఇచ్చావు,